హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు టెక్ ప్రో యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మీ దగ్గర కనుక ఒక ఆండ్రాయిడ్ కానీ లేకపోతే ఐఓఎస్ మొబైల్ కానీ ఉన్నట్టు అయితే కంపల్సరీగా మీ మొబైల్లో వాట్సాప్ అయితే ఉండే ఉంటుంది కాకపోతే వాట్సాప్కి సంబంధించిన ఒక టువెల్ సీక్రెట్ సెట్టింగ్స్ అయితే మీకు తెలిసి ఉండకపోతుండే ఫ్రెండ్స్ ఈ రోజు ఈ వీడియోలో నేను వాట్సాప్కి సంబంధించిన పన్నెండు సీక్రెట్ సెట్టింగ్స్ అయితే ఈరోజు నేను మీకు వీడియోలో చెప్తాను ఆ సెట్టింగ్స్ కనుక మీరు చేసుకున్నారనుకోండి లేకపోతే తెలుసుకున్నారనుకోండి మీరు వాట్సాప్ని ఒక ప్రో లెవెల్లో వేరే లెవెల్లో అయితే యూజ్ అయితే అనమాట ఇన్ని రోజులు మీరు వాట్సాప్ వాడిన దానికి ఇకపైన వాట్సాప్ వాడేదానికి కొంచెం డిఫరెన్స్ అయితే మీకు కనిపించడం జరుగుతుంది అంతేకాదు ఫ్రెండ్స్ ఇప్పుడు నేను చెప్పిన తర్వాత ఈ టువెల్ హిడెన్ సెట్టింగ్స్ కనుక మీ మొబైల్లో చేసుకొని మీరు వాట్సాప్ యూజ్ చేశారనుకోండి మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ మీ ఫ్రెండ్స్ గాని ఎవరైనా సరే మీ పక్కన కంపల్సరీగా షాక్ అయిపోతారు అరే నీ వాట్సాప్ లో ఈ విధంగా ఎలా వస్తుంది నాకు కూడా చెప్పు అని చెప్పి మీ వెంట పడతారన్నమాట అవును ఫ్రెండ్స్ అసలు ఈ టువెల్ హిడెన్ సెట్టింగ్స్ ఏంటి వీటిని ఏ విధంగా చేసుకోవాలని చెప్పేసి తెలుసుకోబోయే ఇప్పటివరకు చూస్తున్న ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేసేయండి అలాగే మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఒక బెల్ ఐకాన్ వస్తుంది దానిపైన ట్యాప్ చేసి ఆల్ పైన సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు మనం వాట్సాప్ కి సంబంధించిన ఆ టువెవ్ సెట్టింగ్స్లో లో ఫస్ట్ సెట్టింగ్ గురించి మాట్లాడుకుందాం ఫస్ట్ సెట్టింగ్ ఏంటంటే నార్మల్ గా మనం ఎప్పుడైనా సరే విధంగా వాట్సాప్ అయితే యూజ్ చేస్తూ ఉంటాం ఒక్కొక్కసారి ఏం జరుగుతుందంటే మనం ఎప్పుడైనా సరే వాకింగ్ లో లేకపోతే నడుస్తూ ఉన్నప్పుడు మనం వాట్సాప్ యూజ్ చేస్తూ ఉంటాం కదా సో అటువంటి టైంలో మనం ముందు ఏదైనా పోల్ కానీ లేకపోతే ఏదైనా హోల్ కానీ ఉన్నట్టయితే మనకి మనకు కనిపించదు అనమాట మనం అదే విధంగా నడుస్తూ వెళ్తాం మనకు అక్కడ ఏదైనా ఒక సిచువేషన్ ఎదురయ్యే అవకాశం ఉంటుందన్నమాట సో అలా కాకుండా మీరు కావాలనుకుంటే మీ వాట్సాప్ ని మీరు ఒక ట్రాన్స్పరెంట్ వాట్సాప్ లాగా చేంజ్ చేసుకోవచ్చు కాకపోతే దానికోసం మీరు చిన్న అప్లికేషన్ అయితే యూజ్ చేయాల్సి ఉంటుంది అప్లికేషన్ లో మీరు చూసినట్టయితే వాక్ అండ్ చాట్ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంటుంది అన్నమాట సింపుల్ గా మీరు దానిపైన ప్రెస్ చేయగానే ఇక్కడ మనకు అసెసిబిలిటీ పర్మిషన్ అడుగుతుంది సింపుల్ దాని విధంగా ఆన్ చేసుకోండి తర్వాత ఇక్కడ ఓకే పైన ప్రచేసి ఇక్కడ నుంచి విధంగా బ్యాక్ వచ్చేయండి ఫ్రెండ్స్ వచ్చేసిన తర్వాత ఇక్కడ వాక్ అండ్ చాట్ అని చెప్పేసి ఈ విధంగా మనకి విధంగా ఆఫ్ లో ఉంటుంది అనమాట సింపుల్ దాని విధంగా ఆన్ చేసేయండి ఇప్పుడు సింపుల్ గా మీరు ఓపెన్ వాట్సాప్ అయినా ప్రెచ్ చేశారనుకోండి ఇక్కడ మన వాట్సాప్ ఓపెన్ అవుతుంది కాకపోతే ట్రాన్స్పరెంట్ అయిపోతుంది అనమాట మీరు ఇక్కడ చూడొచ్చు బ్యాక్గ్రౌండ్ లో ఉన్న చేతి మీకు కనిపిస్తుంది కావచ్చు సో ఇప్పుడు ఏం జరుగుతుందంటే మీరు ఇదా వాట్సాప్ ని వాడుతూనే ఉండొచ్చు బ్యాక్గ్రౌండ్లో లో ఏముందో మీకు కనిపిస్తుంది అంటే మీరు ఎప్పుడైనా సరే మీ ఫ్రెండ్స్ ముందు కూర్చున్నా సరే మీ ఫ్రెండ్స్ చూస్తూనే ఉండొచ్చు ఇక్కడ నుంచి మీరు చాటింగ్ కూడా అనమాట చూసే వాళ్ళు కూడా డౌట్ రాదు మీరు ఇక్కడ వాట్సాప్ అయితే యూజ్ చేసుకుంటూ ఉండొచ్చు ఇది వచ్చేసి ఫస్ట్ సెట్టింగ్ అనమాట సో మీరు కూడా మీ వాట్సాప్ లో ఈ విధంగా సెట్టింగ్ చేసుకోవాలనుకుంటే ఇప్పుడు నేను చెప్పిన ఈ అప్లికేషన్ ఉంది కదా ఈ అప్లికేషన్ మీరు డౌన్లోడ్ చేసుకోవాలి ఆ అప్లికేషన్ కోసం మీరు ఎక్కడో వెతకాల్సిన అవసరం లేదు ప్రస్తుతానికి ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో ఉంది కదా ఈ వీడియో యొక్క టైటిల్ పైన విధంగా ప్రెచ్ చేసినట్టయితే మీకు కింద డిస్క్రిప్షన్ ఓపెన్ అయిపోతుంది స్టార్టింగ్ లోనే యాప్ లింక్ అని చెప్పేసి ఉంటుంది ఇప్పుడు నేను చెప్పబోయే టువల్వ్ ట్రిక్స్ అన్ని ఇదే అప్లికేషన్ లో ఉంటాయి అన్నమాట ఇప్పుడు నేను మీకు వాక్ అండ్ చార్టే కాకుండా వాట్సాప్ కి సంబంధించిన ఇంకా లెవెన్ సెట్టింగ్స్ అన్ని అదే అప్లికేషన్ లో ఉంటాయి ఆ అప్లికేషన్ లోని ఆప్షన్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీరు ఇక్కడ నుంచి అప్లికేషన్ అయితే డౌన్లోడ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూసినట్టయితే ఒక సెట్టింగ్ గురించి మనం మాట్లాడుకున్నాం వాక్ అండ్ చార్ట్ అని చెప్పేసి ఇప్పుడు నెక్స్ట్ సెట్టింగ్ వచ్చేసి ఏంటంటే మీరు ఇక్కడ చూడొచ్చు టెక్స్ట్ రిపీటర్ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంటుంది ఇది చాలా సూపర్ ఆప్షన్ అనమాట దీని వల్ల ఏంటి యూజ్ అంటే ఇక్కడ టెక్స్ట్ రిపీటర్ మీరు ఇక్కడ ఆన్ చేసుకొని ఇక్కడ రిపీట్ టెక్స్ట్ అని ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ చూసినట్టయితే నేను ఇక్కడ ఐ లవ్ యూ అని చెప్పేసి విధంగా ఇస్తున్నాను మీరు కావాలనుకుంటే ఏదైనా ఒక టెక్స్ట్ ఇవ్వచ్చు ఆ టెక్స్ట్ ని మీరు అన్లిమిటెడ్ టైమ్స్ మీరు ఇక్కడ సెండ్ చేయచ్చు అనమాట సో మీకు మీరు ఇక్కడ చూసినట్లయితే నెంబర్ ఆఫ్ రిపీట్ టెక్స్ట్ అని చెప్పేసి ఉంది ఇక్కడ మీరు చూసినట్లయితే నేను మీకు ప్రస్తుతానికి చూపించడానికి ఫిఫ్టీ అని సెలెక్ట్ చేసుకుంటున్నాను మీరు కావాలనుకుంటే ఇక్కడ మీరు చూడవచ్చు టెన్ థౌసండ్ వరకు మీరు ఇక్కడ రిపీటెడ్గా మీరు మెసేజ్ అయితే సెండ్ చేయొచ్చు అనమాట సో ఇక్కడ మీరు చూసినట్లయితే ఇక్కడ న్యూ లైన్ ఆఫ్ అని చెప్పేసి విధంగా ఆన్ చేసుకున్నాను ఇక్కడ సింపుల్ రిపీట్ పైన ప్రెస్ చేయగానే మీరు ఇక్కడ చూడవచ్చు మనకి ఏ విధంగా వచ్చేసిందో ఇప్పుడు మీరు ఏం చేయాలంటే సింపుల్ ఇక్కడ దీన్ని కాపీ చేసుకోవాలి కాపీ చేసుకున్న తర్వాత మీరు వాట్సాప్లో వెళ్ళి దాన్ని మెసేజ్ సెండ్ చేయొచ్చు లేకపోతే ఇక్కడ షేర్ ఉంది కదా షేర్ పైన ప్రెస్ చేసినా సరే మనకి వాట్సాప్లో రీడైరెక్ట్ అవుతుంది మీరు ఎవరికైతే సెండ్ చేయాలనుకున్నారో సింపుల్ వాళ్ళ చార్ట్ని సెలెక్ట్ చేసుకుని సెండ్ పైన అనుకోండి ఆటోమేటిక్గా మనకి విధంగా అనమాట ఆ చదివే వాళ్ళు కూడా కంపల్సరీగా షాక్ అయిపోతారు ఫ్రెండ్స్ మీరు టెన్ టైమ్స్ కనుక మీరు ఆ మెసేజ్ ని పంపించారు అనుకోండి కంపల్సరీగా వాళ్ళు షాక్ అయిపోతారు మీకు ఫ్లాట్ అయితే అయిపోతారన్నమాట సో మీరు కూడా మీ వాట్సాప్ లో విధంగా టెక్స్ట్ రిపీటర్ అంటే ఈ ఎన్ని సార్లు కావాలనుకుంటే అన్ని సార్లు ఏదైనా వర్డ్ చేసి సెండ్ చేయాలి అనుకుంటే ఈ అప్లికేషన్ చాలా కూల్గా యూజ్ అవుతుంది కంపల్సరీ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని ట్రై చేయండి ఇది వచ్చేసి సెకండ్ సెట్టింగ్ అనమాట అలా ఇప్పుడు మనం థర్డ్ సెట్టింగ్ గురించి మాట్లాడుకుందాం మీరు ఇక్కడ చూడొచ్చు స్టార్టింగ్ లో టు ఇమోజీ అని ఉంది సింపుల్ దాని పైన విధంగా ప్రెస్ చేశారు అనుకోండి మనం ఏదైనా టెక్స్ట్ రాసినట్టయితే అది ఇమోజెస్ లోకి కన్వర్ట్ అవుతుంది అనమాట సో మీరు ఇక్కడ చూసినట్టయితే ఫర్ ఎగ్జాంపుల్ ఈ విధంగా లవ్ అని రాస్తాను తర్వాత ఇక్కడ ఇమోజీ సెలెక్ట్ చేసుకోమంటుంది ఇక్కడ సింపుల్ నేను ట్రాన్స్ఫార్మ్ పైన ప్రెచ్ చేస్తాను మీరు కావాలనుకుంటే ఇక్కడ ఈమోజీ ఆప్షన్ పైన ప్రెచ్ చేసి ఏదైనా ఒక ఇమోన్ సెలెక్ట్ చేసుకోవచ్చు ఇక్కడ చాలా ఇమోజెస్ ఉంటాయి కదా మీకు నచ్చిన ఏదైనా ఒక ఇమోజీ సెలెక్ట్ చేసుకోండి మీకు చూపించడానికి ఈ ఇమోజీ నేను సెలెక్ట్ చేసుకున్నాను తర్వాత ఇక్కడ ట్రాన్స్ఫామ్ పైన మనం చేసినట్టయితే ఇక లవ్ అని చెప్పేసి మనకు అదే షేప్ లో రావడం జరుగుతుంది ఇక్కడ సింపుల్గా మీరు షేర్ పైన ప్రతి చేసి మీరు ఎవరికి సెండ్ చేయాలనుకున్నారో ఈ విధంగా సెండ్ చేశారనుకోండి కంపల్సరీగా వారు ఫ్లాట్ అయితే అయిపోతారు ఫ్రెండ్స్ మీరు ఇక్కడ చూడొచ్చు ఇటువంటి మెసేజెస్ మీరు చూసే ఉంటారు కాకపోతే ఏ విధంగా క్రియేట్ చేయాలని చెప్పేసి చాలా మంది తెలియదు ఈ రోజు మీరు కొత్తగా నేర్చుకున్నట్టయితే వెంటనే వీడియోని లైక్ అయితే చేసేయండి సో ఇప్పుడు వచ్చేసి మనం ఫోర్త్ సెట్టింగ్ గురించి మాట్లాడుకుందాం ఫోర్త్ సెట్టింగ్ ఏంటంటే మీరు ఇక్కడ చూడొచ్చు వాట్సాప్ స్టేటస్ సేవర్ అని ఉంటుంది సింపుల్ దీనిపైన ప్రతి చేసినట్టు మీ వాట్సాప్ లో ఏమేం స్టేటస్ లో అప్లోడ్ చేశారో మనన్నీ మనకి ఇక్కడ కనిపించడం జరుగుతుంది ఇక్కడ చూసినట్టయితే రీసెంట్ స్టోరీస్ పైన నేను చేస్తాను ప్రస్తుతానికి నా వాట్సాప్ లో ఒకటే ఫోటో అయితే స్టేటస్ లాగా అప్డేట్ చేసి ఉంది మీ వాట్సాప్ లో కనుక స్టేటస్లు మీ ఫ్రెండ్స్ ఈ వీడియోస్ కానీ లేకపోతే ఫోటోస్ కానీ వాళ్ళు అప్లోడ్ చేస్తూ ఉంటారు కదా మీకు అది నచ్చినట్టు సింపుల్ మీరు దానిపైన చేసి దాన్ని డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు అనమాట ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ చూసినట్టు ఇక్కడ ఒక ఇమేజ్ ఉంది నేను డౌన్లోడ్ పైన ప్రతి ఈ ఇమేజ్ అనేది డౌన్లోడ్ కూడా అయిపోతుంది సో ఇదే విధంగా మీరు ఏదైనా వేరే వాళ్ళ వీడియో కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు తర్వాత మీరు మళ్ళీ మీ వాట్సాప్ స్టేటస్ లాగా దాన్ని అప్లోడ్ అయితే చేసుకోవచ్చు అనమాట సో ఈ సెట్టింగ్ కూడా చాలా కూల్గా ఉంటుంది కంపల్సరీగా ట్రై చేయండి సో ఫైనల్ గా వచ్చేసి ఫేక్ చాట్ ఫేక్ చాట్ అంటే ఏంటంటే నేను ఇప్పుడు మీకు చెప్తాను దీని వల్ల మనకు చాలా అంటే చాలా యూజ్ ఉంటుంది అదే విధంగా అంటే మీకు ఎవరో ఒక అమ్మాయి కానీ లేకపోతే ఎవరో ఒక అబ్బాయి కానీ మీతో చాటింగ్ చేశారన్నట్టుగా మీరు ఒక ఫేక్ చాట్ ని క్రియేట్ చేసి మీ ఫ్రెండ్స్కి చూపించవచ్చు అనమాట దానివల్ల కంపల్సరీగా వాళ్ళు షాక్ అయిపోతారు ఇది ఒక ప్రాంక్ లాగా మనకు యూజ్ అవుతుంది దానికోసం మీరు ఏం చేయాలంటే ఇక్కడ సింపుల్ మీరు చూసారంటే ప్రస్తుతానికి చాట్స్ అయితే జీరో ఉన్నాయి ఇక్కడ ఈ ఆప్షన్ ఉంది దాని పైన ప్రతి ఇక్కడనే మీరు ఏదైనా నేమ్ ఇవ్వచ్చు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ చూపించడానికి విధంగా నేను లాస్ట్ అని ఇస్తున్నాను మీరు కావాలనుకుంటే ఒకరి ఫోటో కూడా మీరు ఇక్కడ యాడ్ చేయొచ్చు తర్వాత మీకు ఆన్లైన్ చూపించాలా టైపింగ్ చూపించాలా ఏదైనా ఒక సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ టైపింగ్ అని సెలెక్ట్ చేసుకున్నాను తర్వాత ఇక్కడ స్టేటస్ కూడా మీకు నచ్చింది మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను విధంగా లవ్య అని ఇచ్చేస్తున్నాను తర్వాత ఇక్కడ సేవ్ అని ఉంది కదా సేవ్ పైన నేను చేస్తాను ఇక్కడ సింపుల్ ఈ చార్ట్ మనకు మనం ఈ విధంగా ఓపెన్ చేసాం అనుకోండి ఇక్కడ సింపుల్ మీరు చూడండి ఫ్రెండ్స్ హాయ్ అని చెప్పేసి విధంగా సెండ్ చేశాను అనుకోండి నేను పంపించినట్టుగా వెళ్తుంది తర్వాత నేను మళ్ళీ హాయ్ అని సెలెక్ట్ చేసి ఇటు సైడ్ దానిపైన ప్రెస్ చేస్తాను అటు సైడ్ నుంచి వస్తుంది అనమాట తర్వాత ఇక్కడ సింపుల్ విధంగా లవ్ యూ అని సెండ్ చేస్తాను ఇటు సైడ్ వచ్చేస్తుంది సేమ్ అదే విధంగా అక్కడ నుంచి వాళ్ళు పంపించినట్టుగా కూడా మనకు చూపించాలి కాబట్టి సో మీరు ఇక్కడ చూడవచ్చు ఇటువంటి ఒక ఫేక్ చాట్ ని క్రియేట్ చేసి మీ ఫ్రెండ్స్ కానీ ఎవరికైనా సరే ఒక ఫ్రాంక్ లాగా వాళ్ళని ఆట పట్టించవచ్చు మీరు ఇక్కడ చూసినట్టయితే ఒరిజినల్గా ఒరిజినల్ గా ఏదో ఎవరో ఒకరు మనతో చేసినట్టు కానీ కనిపిస్తుంది అనమాట సో దీన్ని మీరు మిస్యూజ్ చేయకండి నార్మల్గా ఎవరిపై ప్రాంక్ గా యూజ్ చేసుకోవాలనుకుంటే వాళ్ళని ఆట పట్టించడానికి యూజ్ అవుతుంది సో ఈ సెట్టింగ్ కూడా చాలా కూల్గా ఉంటుంది తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ తర్వాత ఇప్పుడు వచ్చేసి నెక్స్ట్ చెట్టు గురించి మనం మాట్లాడుకున్నట్టయితే అయితే మీరు ఇక్కడ చూడొచ్చు అసోసి ఫేసెస్ అని చెప్పేసి విధంగా ఉంటుంది అనమాట మీరు ఒక్కొక్కసారి చూసి ఉండొచ్చు ఇటువంటి మెసేజ్ కూడా మనకు వాట్సాప్ లో వస్తూ ఉంటాయి ఏదైనా స్మైలీ ఫేస్ కానీ హ్యాంగ్రీ ఫేస్ కానీ లేకపోతే ఏదైనా డల్ గా ఉన్న ఫేస్ కానీ అటువంటి చాలా ఫేస్లు ఇక్కడ ఉంటాయి మీరు సింపుల్ ఇక్కడ వాట్సాప్ సింబల్ పైన చేసి మీ ఫ్రెండ్స్ ఎవరికైనా సరే షేర్ అయితే చేసేవచ్చు అనమాట తర్వాత ఇక్కడ అన్సేవ్ నెంబర్ అని ఉంటుంది ఇది చాలా యూజ్ఫుల్ ఆప్షన్ ఫ్రెండ్స్ ఇదే విధంగా యూజ్ అవుతుంది అంటే మనం ఒక్కొక్కసారి ఏదైనా ప్రింట్అట్ తీసుకోవడానికి వెళ్తాం లేకపోతే ఒకటే నెంబర్కి మనం ఏదో ఒక మెసేజ్ సెండ్ చేయాల్సి ఉంటుంది సో అటువంటి టైంలో వాళ్ళ నెంబర్ని ని మన మొబైల్లో సేవ్ చేసుకోవాల్సి వస్తుంది అనమాట సో అనవసరంగా మన మొబైల్లో వేరే వాళ్ళ నెంబర్ సేవ్ చేసుకుంటూ ఉంటాం సో అటువంటి ఇబ్బంది ఏం లేకుండా సింపుల్ మీరు దీనిపైన ప్రెచ్ చేసి మీరు వాళ్ళ నెంబర్ టైప్ చేసి ఒక మెసేజ్ అయితే సెండ్ చేసేచ్చు అన్నమాట మీరు ఇక్కడ చూడొచ్చు మెసేజ్ సెండ్ చేయొచ్చు ఏదైనా ఇమేజ్ సెలెక్ట్ చేసుకోవచ్చు ఇక్కడ సింపుల్ వాళ్ళ నెంబర్ కనుక మీరు వేసేసినట్టు అయితే సెండ్ పైన ప్రెచ్ చేయగానే మీ వాట్సాప్ ద్వారానే వాళ్ళకి మెసేజ్ అయితే వెళ్ళిపోతుంది మీరు వాళ్ళ నెంబర్ ని సేవ్ చేసుకోవాల్సిన అవసరమే లేదు సో ఈ ఆప్షన్ కూడా చాలా కోలు ఉంటుంది కంపల్సరీగా ట్రై చేసి చూడండి తర్వాత ఇక్కడ వాట్సాప్ స్కాన్ అని ఉంటుంది మీరు వాట్సాప్ స్కాన్ కూడా ట్రై చేసి ఉండొచ్చు అంటే వేరే వాళ్ళ వాట్సాప్ యొక్క బార్ కోడ్ని స్కాన్ చేసినట్టయితే మన మొబైల్లో వాట్సాప్ వాళ్ళ వాట్సాప్ కనిపిస్తూ ఉంటుంది అనమాట సో అది ఈ ఆప్షన్ మీ దగ్గర ఇంకొక మొబైల్ ఉండి అందులో వాట్సాప్ ఉన్నట్టు కంపల్సరీ ఈ ఆప్షన్ కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఇది కూడా బాగానే ఉంటుంది తర్వాత వాక్ అండ్ చాట్ మనం తెలుసుకున్నాం తర్వాత ఇక్కడ చూసినట్టయితే క్యాప్షన్ స్టేటస్ అని ఉంటుంది అనమాట దీనిపైన మీరు ప్రెచ్ చేశారనుకోండి మనకు చాలా చాలా మంచి మంచి స్టేటస్ క్యాప్షన్ స్టేటస్ ఇందులో ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ చూసినట్టు నేను లవ్ లోకి వెళ్తాను మీరు ఇక్కడ చూడొచ్చు మీకు ఒకవేళ ఇంగ్లీష్ రాకున్నా సరే ఇక్కడ నుంచి మీకు నచ్చిన ఏదైనా ఒక కొటేషన్ మీరు ఇక్కడ నుంచి వెళ్ళి ఎవరికైనా సరే సెండ్ చేయచ్చు వాళ్ళు కంపల్సరీగా ఇంప్రెస్ అయితే అయిపోతారు మీరు ఇక్కడ చూసినట్టయితే మనకు చాలా కొటేషన్స్ అయితే ఇందులో ఉంటాయి మీకు నచ్చిన లవ్ స్టేటస్ ని మీరు ఇక్కడ నుంచి సెట్ చేసుకోవచ్చు ఇక్కడ మీరు చూసినట్టు లవ్ అనే కాదు ఇంకా ఇక్కడ చాలా రకాల క్యాప్షన్స్ ఉన్నాయి మీకు నచ్చిందని మీరు ట్రై చేయచ్చు సో ఇక్కడ నుంచి కూడా నేను బ్యాక్ వచ్చేస్తున్నాను తర్వాత టెక్స్ట్ రిపీటర్ మనం తెలుసుకున్నా వాట్సాప్ క్లీనర్ వచ్చేసి ఏంటిదంటే మీ మొబైల్లో వాట్సాప్లో వాట్సాప్ లో మీరు చూసినట్టు ఒక రోజులో మనం చాలా ఫోటోస్ ఇమేజెస్ చార్ట్స్ అయితే మెసేజెస్ అయితే వస్తూ ఉంటాయి కదా సో దీని వల్ల కొన్ని జంక్ ఫైర్స్ అనేవి మన వాట్సాప్ లో జమ్ అవుతూ ఉంటాయి అనమాట దీని వల్ల ఏం జరుగుతుందంటే మన మొబైల్ హ్యాంగ్ అయ్యే అవకాశం ఉంటుంది సో ఎప్పటికప్పుడు మన వాట్సాప్ ని మనం క్లీనప్ అయితే చేసుకుంటూ ఉండాలి దానికోసం ఈ వాట్సాప్ క్లీనర్ అనేది మనకు యూజ్ అవుతుంది ఇక్కడ సింపుల్ నేను స్టార్ట్ ప్రెస్ ప్రతి అనుకోండి నా వాట్సాప్ అయితే ఇక్కడ నుంచి క్లీన్ అవ్వడం స్టార్ట్ అయిపోతుంది మీరు ఇక్కడ చూడొచ్చు ఒక సర్కిల్ అయితే ఫామ్ అవుతుంది మొత్తం క్లీన్ అయిపోయిన తర్వాత మనకి ఈ విధంగా టిక్ మార్క్ వస్తుంది మీరు ఇక్కడ చూడొచ్చు ఫిఫ్టీన్ పాయింట్ సిక్స్ ఎంబీ మనకి ఇక్కడ క్లియర్ అయితే అయిపోయింది సో ఈ ఆప్షన్ కూడా చాలా ఉంటుంది తర్వాత ఇక్కడ వాట్సాప్ గ్యాలరీ వాట్సాప్ గ్యాలరీ అంటే ఏంటంటే మనకి నార్మల్గా వాట్సాప్ లో ఇమేజెస్ వీడియోస్ వస్తూ ఉంటాయి కదా అవన్నీ మనకి ఒకటే చోట కనిపించడానికి ఆప్షన్ యూజ్ అవుతుంది అనమాట మీ వాట్సాప్ లో ఏమేం ఫోటోస్ వచ్చాయి ఏమేమి ఫోటోస్ వెళ్ళాయి ఏమేమి వీడియోస్ వచ్చాయి ఏమేమి వీడియోస్ వెళ్ళిపోయాయి అది మొత్తం ఒక వాట్సాప్ కి సంబంధించిన ఒక గ్యాలరీ మొత్తం మనకి ఇక్కడ ఫామ్ అవుతుంది అనమాట సో మీరు ఇక్కడ నుంచి కూడా యూజ్ చేసుకోవచ్చు సో ఫైనల్ గా వచ్చేసి వాట్సాప్ షార్ట్ కట్ ఫ్రెండ్స్ వాట్సాప్ షార్ట్ కట్ ఏంటంటే మీరు దీన్ని గనక ఆన్ చేసుకున్నారనుకోండి మీరు మీ మొబైల్ లో వాట్సాప్ ఎక్కడుంది అని వెతికి దాన్ని ఓపెన్ చేయాల్సిన అవసరం లేదు సింపుల్ మీ మొబైల్ షేక్ చేసినట్టయితే వాట్సాప్ ఓపెన్ అయిపోతుంది అవును ఫ్రెండ్స్ మీరు ఇక్కడ చూసినట్టు ఈ బటన్ ఉంది కదా ఈ బటన్ ఈ విధంగా ఆన్ చేసేయండి మీరు ఇక్కడ చూసినట్టు నేను సింపుల్గా అప్లికేషన్ వచ్చి బయటకు వచ్చేస్తాను ఇప్పుడు నా మొబైల్ నేను షేక్ చేశాను అనుకోండి నా వాట్సాప్ ఓపెన్ అయిపోతుంది చూడొచ్చు ప్లీజ్ నోట్ ఇట్ టేక్స్ త్రీ టు ఫోర్ సెకండ్స్ అని చెప్పి చూపిస్తుంది అంటే మీరు షేక్ చేసిన తర్వాత వన్ టు మనకు ఫోర్ సెకండ్స్ లోపల మనకి మన వాట్సాప్ అయితే ఓపెన్ అయిపోతుంది ఫ్రెండ్స్ ముందు ఎప్పుడైనా సరే మీరు విధంగా మీ మొబైల్ షేక్ చేసి వాట్సాప్ ఓపెన్ చేసినట్టయితే కంపల్సరీగా వాళ్ళు షాక్ అయిపోతారు ఫ్రెండ్స్ ఇవి వాట్సాప్ కి సంబంధించిన టువెల్ హిడ్ అండ్ సీక్రెట్ సెట్టింగ్స్ మీరు కనుక ఈ ఒక్క అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకున్నట్టయితే మీ వాట్సాప్ లో ఈ టువెల్ సెట్టింగ్స్ మీరు ఇంప్లిమెంట్ అయితే చేయొచ్చు మీ వాట్సాప్ ని ఒక అడ్వాన్స్ లెవెల్ లో ప్రో లెవెల్లో మీరు యూజ్ అయితే చేయొచ్చు అనమాట మీరు విధంగా యూజ్ చేస్తున్నప్పుడు మీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా సరే మీ పక్కన ఉన్నట్టయితే కంపల్సరీగా షాక్ అయిపోవడం అయితే పక్క సో మీరు కూడా మీ మొబైల్ విధంగా ట్రై చేయాలి మీ వాట్సాప్ లో విధంగా యూజ్ చేసుకోవాలి అనుకుంటే ఈ అప్లికేషన్ కి సంబంధించిన లింక్ మీకు ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లోనే ఉంటుంది ఫటాఫటో ఒకసారి డౌన్లోడ్ చేసుకుని ట్రై చేయండి ఫ్రెండ్స్ ఫైనల్గా ఈ చిన్న అప్లికేషన్ ఈ చిన్న ట్రిక్ గనక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ తో కూడా తప్పకుండా షేర్ చేసుకోండి ఇప్పుడైతే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మన ని తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ టేక్ కేర్ బై బాయ్